శరార్థులలో తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డులు సురువైనయట ఏ జిల్లాలో సురువైన తెలియదు కానీ రేషన్ కార్డు ఉంటే ఐదు శుభవార్తలు అగో గత్తిట్లా అంటారా మరి ఉన్నదల్లా రేషన్ కార్డు సుట్టేనాయే రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్లు రేషన్ కార్డులు ఉంటేనే రేషన్ బియ్యము రేషన్ కార్డు ఉంటేనే పథకాలు రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్ సిలిండరు ప్రతిదీ ఉన్నది రేషన్ కార్డు సుట్టేనాయ ఇక రేషన్ కార్డు లేని పదహారు పదహారు పదిహేడు లక్షల మంది ఏం కావాలి ఏం చేయాలి కానీ అస్సలు ముచ్చడి ఏంటంటే ఆల్రెడీ రేషన్ కార్డు దరఖాస్తు ప్రారంభమైందట మనకే తెలియకపాయే మరి అది లోపల నడుస్తుందా నిజంగా డైరెక్ట్గా అందరికి చెప్తుర్రా అది ఏంది ముచ్చరా అని తెలుసుకోర్రీ ఎందుకంటే రేషన్ కార్డు అన్నది ఇప్పుడు తెలంగాణలో ఆయుధం కాబట్టి ఆయుధం మన చేతులు లేకపోతే అట్టెలం అవుతాం కదా వీడియో మొత్తం చూస్తే అసలు ఈ ఆడ రేషన్ కార్డు ప్రారంభమైంది ఎవరు పొందుతున్నారు ఎవరు రేషన్ కార్డు ఇస్తారని మీకే అర్థమవుతుంది లాస్ట్ వరకు చూసి నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఎరులా మరి రేషన్ కార్డు ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు పెద్ద శుభవార్తలు చెప్తుంది అవేమిటో తెలుసా నిజంగా రేషన్ కార్డు ఉంటే శుభవార్తలు ఏందో నాకు అర్థం కాదు అని చాలామంది అనుకుని ఉండచ్చు అసలు కథ రేషన్ కార్డు సుట్టే ఉందయ్యో ఎందుకంటే పింఛని కావాలంటే రేషన్ కార్డే ఇంకేదన్నా కావాలంటే రేషన్ కార్డే ప్రతి ఒక్కటి కావాలంటే రేషన్ కార్డే కానీ ఐదు శుభవార్తలు అంటే మరి అవేమిటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ప్రారంభించబోతున్న సమయంలో కొత్త రేషన్ కార్డు ఎవరికైతే వస్తుందో వారికి ప్రయోజనాలు ఎన్నో తెలుసా కొత్త రేషన్ కార్డు అయిందనుకో ప్రయోజనాలు అవేమిటి నిజంగా రేషన్ కార్డు ఉంటే ప్రయోజనం ఉందా అని చాలామంది ఆలోచిస్తారు ఆగో ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటే ప్రయోజనం ముందుల్లో ఒక్కటే ముచ్చట ఉచిత కరెంటు ఇందిరామ్మ ఇండ్లు ఆసరా పింఛన్లు గ్యాస్ సిలిండర్ పథకము ఇట్లా ఎప్పుకుంటా పోతే మత్తుగున్నాయి ఇంకా ప్రభుత్వం ఏమేమి చెప్తుందో అది కూడా చూడరి ప్రతి ఒక్కదానికి తెల్ల రేషన్ కార్డు అవసరము అట్లాంటిది రేషన్ కార్డు ఈ రోజుల్లో ఎవరి దగ్గర అయితే ఉందో వారు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం పొందచ్చు మరి లేనిల పరిస్థితి ఏంది తెల్ల రేషన్ కార్డుకు పోతే తెల్ల రేషన్ కార్డు లేదు అంటే ఇక ఆడిపోయినా కానీ ఉత్తోడే అని నేను అంటున్నాను అనుకుర్రా ఒక్కసారి ప్రభుత్వం ఏమంటుంది తెల్ల రేషన్ కార్డు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఈరోజు చూడండి కొత్త రేషన్ కార్డు చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది కొత్త రేషన్ కార్డు చేసే అప్లై చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది కానీ కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఎక్కడ అప్లై చేస్తున్నారు ఇదొక ముచ్చట ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డు ప్రక్రియ ప్రారంభమైందా అని మీ సేవ సెంటర్లకు వెళ్ళి అడిగితే ఏడా ప్రారంభం కాలేదు అంటున్నారు అసలు ఇప్పటికే పదమూడు పద్నాలుగు లక్షల మంది అమ్మాయిలు కావచ్చు కొత్త కొట్టిన అబ్బాయిలు కావచ్చు చెప్పుకుంటా పోతే తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేయడానికి అడ్రస్ చేంజ్ కావడానికి ఎదురు చూస్తున్న మా మంది పద్నాలుగు నుంచి పదహారు లక్షల దాకా ఉండొచ్చుల ఇప్పుడు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందో చూద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొన్నేళ్ళుగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం లేదు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం తాజాగా దరఖాస్తులు స్వీకరించింది నేను ఒక్క ముచ్చట తెలంగాణ ప్రజలు సూటిగా ఆడుతున్నా ముప్పై మూడు ఏ జిల్లాలా తెలంగాణలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులు స్వీకరించింది దరఖాస్తులు చెప్పురి మా జిల్లాలను అయితే కనీసం కొత్త రేషన్ కార్డుల ఊసు కూడా ఎత్తుతారు మరి ఏ జిల్లాలో జరుగుతుంది ఏం కథ తెలియదు అయితే ప్రయోజనాలు చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ప్రధాన కారణం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఈరోజు చెప్పవచ్చు గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను ఒక్కటిగా అమలు చేస్తుంది ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా చర్యలు తీసుకుంటున్నారు అవును మిత్రులారా ఈ సందర్భంగా మంత్రి పొంగులటి శ్రీనివాస్ అలాగే రాష్ట్ర ప్రజలకు ఓ తీపి వార్త అందించారు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం కాగా రెండు మూడు రోజులు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది ఇందులో కొత్త రేషన్ కార్డు ఆసరా పిన్షిన్పై చర్చించి రాష్ట్ర ప్రజలకు అందజేస్తామన్నారు ముచ్చట ముచ్చడేది అంటే మనకు పింఛన్లు కావాలన్నా కానీ రేషన్ కార్డుకు లింకు పెట్టే సమయం ఆరంభమైందన్నట్టు ఇప్పుడు సన్న బియ్యం ఇత్తమన్నారు సన్న బియ్యం కావాలన్నా రేషన్ కార్డు కావే మరి పొట్టకూటి కోసం కూడా రేషన్ కార్డే ముఖ్యం అసొంటి రేషన్ కార్డును ముందు కలియక ప్రజాపాలన దరఖాస్తులు పెట్టి దాంట్లో అప్లికేషన్లు తీసుకొని ఎవరెవరు ఏం కావాలి ఎందుకు అప్లై చేసిరు అన్ని చూసిన తర్వాత కొత్తగా తెల్ల రేషన్ కార్డు కావాలని చెప్పేవాళ్ళు ఎంతమంది లాస్ అవుతున్నారు లైట్ల ఇంకోటి అదే సమయంలో తాజాగా ఖమ్మం జిల్లాలో తిరుమలలో జరిగిన సభలో మంత్రి పొంగుల శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుపై రెండు మూడు రోజులు శుభవార్త చెబుతానన్నారు మరి వాటి అమలు చేసే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల కోసం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే అయితే వీళ్ళలో ఎక్కువ మంది కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది దీ దీంతో రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చట ఏ జిల్లాల శ్రీకారం చుట్టింది ఏడేడి ఇవ్వబోతుంది ఏమేం కదా అన్నది ఇప్పుడు మనకు ప్రజలకే అర్థం కావాలా ఎందుకంటే ప్రజలు ముప్పై మూడు జిల్లాలలో ఉన్నారు ఏ జిల్లాల కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించు ఏ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు పుట్టినాయి అన్నది మనకు తెలియాలా ఎట్లా ఉడుతున్నాయి కొత్త రేషన్ కార్డులు ఓన్లీ ఇక్కడికి వెళ్ళి అదే ఊళ్ళే ఆడిదాడి అడ్రస్ చేంజ్ అంటే ఉంటున్నాయి కానీ ఈ ఊరికి వెళ్ళి ఇంకో ఊరికి అయిన అమ్మాయికి ఈ ఊరికి వెళ్ళి ఇంకో ఊరికి షిఫ్ట్ అయ్యి అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళకు ఈ ఊరికి వెళ్ళి ఇంకోటి జాబ్ చేస్తున్నాము ఆడే సెటిల్ అయినాం ఆడమాకు రేషన్ కార్డు కావాలంటే అట్లాంటి ఓళ్ళకు ఇప్పటి వరకు రేషన్ కార్డు అనేది ఉట్టలేదు దాని గురించి దరఖాస్తులు స్వీకరించలేరు ఇది పచ్చి నిజం మిత్రులారా ఇంకా రేషన్ కార్డు లేనివారు రెవెన్యూ అధికారి వద్దకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని అర్హులు అందరికీ రేషన్ కార్డు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కొత్త రేషన్ కార్డుల జారీ భాగంలో ప్రభుత్వం సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సమాచారం ఒక్కసారి ఈడ ముచ్చట మనం చూసుకుంటే కొత్త రేషన్ కార్డులు ప్రారంభం కావాలన్నది వాస్తవమే కానీ ప్రారంభమైనది ఎక్కడ ప్రారంభమైతేనే ఆరు గ్యారంటీల పతి గ్యారంటీ శుభవార్త మనం పొందవచ్చు అది నాకు తెలిసిన ముచ్చట ఇక రేషన్ కార్డు లేదా ఆరు గ్యారంటీలు అన్నీ మనకు గుండుస్తుందని ఇక రేషన్ కార్డు గురించి చూసిరు కదా యాడయాడ నడుస్తుందా ముప్పై మూడు జిల్లాలల్లా రేషన్ కార్డు ప్రక్రియ యాడయాడ నడుస్తున్నది రేషన్ కార్డు ప్రక్రియ నడితే మరి మాకెనిమిది వేలప్ప నాలు లగ్గమై ఎనిమిది ఏళ్ళు అవుతుంది నాకు నా భార్యకు రేషన్ కార్డు లేదు ఎందుకంటే మేము ఇంకో ఊళ్ళకి వెళ్ళి ఇంకో ఊళ్ళకి షిఫ్ట్ అయినాం మరి ఊళ్ళకి షిఫ్ట్ అయితే మండల ఆఫీస్ కాడికి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోతే బాబు ఇంకా ఏదైతే అడ్రస్ చేంజ్ విలేజ్ చేంజ్ ఉంటుందో అసలుంటిది మాకు ఇంకా దరఖాస్తు స్వీకరణ రాలేదు అసలు రేషన్ కార్డులు మేము దరఖాస్తు స్వీకరణ చేస్తలేము ఆ దాన్ని ఆ ఊర్లేదు ఆ ఊళ్ళే నీదేమన్నా మార్పులు చేర్పులు ఉంటే తప్పితే కొత్త రేషన్ కార్డులకు ఏమి ఇంకా పుట్కం లేదు అని చెప్తున్నారు మరి వాస్తవం ఎంత అబద్ధం ఎంత మీరు కామెంట్లలో చెప్పాలా ఉంటూ నీగా జై తెలంగాణ